a freedom mark dorukudda, because obviously he's a great artist and great experience on artist, so ayane gunchi maaku entha teeskunte maaku anta better. But what I loved about him, ee okka roju maa iddarki inta deggirga almost face to face scenes jariginappudu kuda, nenu one more take lo naaku jarugutunnappudu kuda ayane telusu ee tappu chesanu, inko take jarugutunnappudu kuda nannu ekku correct cheyakunda he let me do my mistakes, he let me make mistakes. Nenu malli shivagartho maatladi dan corrections chesukuntu nenu malli vachi malli inko take. ఏ ఒక్కసారి ఆయన ఇంటర్వ్యూ అయ్యి ఎంతసేపు ఏంటి చరణ్ ఇలా చేస్తే అయిపోద్దా సీన్ అనేది చెప్పడం ఆయనకి ఎంట్రుకుతో సమానం, ఎంట్రుతో ఇలా తీసే సమానం. బట్ ఏ ఒక్కరోజు ఆ కంఫర్ట్ ఇచ్చారు, ఆ జోన్లో నన్ను ఉండనిచ్చారు, ఒక ఆర్టిస్ట్గా నన్ను రెస్పెక్ట్ చేశారు, ఒక కొడుగ్గా ఇలా కాదు అని చెప్పకుండా. అది దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లెర్న్డ్ ఎ న్యూ సైడ్ ఆఫ్ మై డాడ్, బికాజ్ ఇంత దగ్గరగా ఇంత ఎక్కువ యాక్టింగ్ మేము చేయలేదు కలిసి నీ సీన్స్. So that was, I had immense respect for him to give me my space and to make mistakes and to learn from it. And elli ma director tho maatladi ayina correct cheskuni thanu cheyali tappa nenu cheppakoddu charan ani cheppadam anedi, that is a one of the best quality of dad. Nenu malli kottaga nenu chusindi, very great to hear. నిజంగా చెప్తుంటేనే నార్మలీ ఏంటి అంటే ఇంట్లో చిన్నప్పుడు తప్పరా ఇలాగా అది ఉంటుందేమో అని భయపడుతూ వెళ్ళాను, కానీ హీ రెస్పెక్టెడ్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్, అది ఆయన గౌరవం కదా అసలు. గ్రేట్ అసలు. అండ్ మీరు చేసిన అన్లర్నింగ్స్ అండ్ లెర్నింగ్స్ ఏంటండి నాన్నగారితో చేసేటప్పుడు? కొన్ని నేర్చుకుంటాం, కొన్ని వదిలేస్తాం, ఆహా ఇలా ఉండకూడదు అని ఒకటి నేర్చుకుంటాం మనం. ఒకటండి, ఆయనకి సెట్లో శివగారు ప్యాకప్ చెప్తే ఆయనకు బాధ, ఎందుకు చెప్తారు అంత తొందరగా? పాపం ఆయన సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకి బహుశా కొన్నిసార్లు 4:45 చెప్పి మాతో లేకపోతే మిగతా ఆర్టిస్ట్తో 6 వరకు ఆయన ప్యాకప్ చెప్పేవారు మిగతా వాళ్ళు. ఆయనకి బాధ, ఆయన ఐ రిమెంబర్ శివగారు చెప్పారు నాకు ఫోన్ చేసి, సార్ ఈయన ప్యాకప్ చెప్పినా వెళ్ళట్లేదు, అలా కూర్చుని టీ తాగుతున్నారు, టెంట్లో కూర్చుంటున్నారు, క్యారవన్ బయట కూర్చుంటున్నారు, వెళ్ళట్లేదు. ఆయన ఎన్నోసార్లు ఆయన 6కి అందరికీ ప్యాకప్ చెప్పిన తర్వాత ఆయన కూడా వెళ్ళేవారంట.